ఆవాస్యలు తారలా రేరాణులా నవ్వులా రేయి విరిసే తావులా తారాడే మెరుపులా కస్తూరి 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 కస్తూరి. రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 కస్తూరి. అమావాస్యలో తారలా రేరాణులా నవ్వులా రేయి విరిసే తావులా తారాడే మెరుపులా కస్తూరి కస్తూరి. ఇదే ఇదే తీసుకోమ్మా. ఏమ్మా డబ్బులు ఇస్తావా? డబ్బులమ్మా 5 రూపాయలు. ఇది 2 రూపాయలమ్మా, అది 5 రూపాయలు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవా? అయితే ఇవి ఎందుకు తీసుకున్నావు? ఆకలేసింది. అయితే డబ్బులు తీయమ్మా. నా దగ్గర లేవంటుంటే అయితే అవి వెనక్కి ఇచ్చేసి. ఇవ్వను, నేను ఎంగిల్ చేశాను. నాకు ఆకలేసింది. సరే, అయితే నీ దగ్గర డబ్బులు లేవు కదా, ఆ చేతుకున్న గాజు ఒకటి నాకు ఇచ్చేయి, సరిపెట్టుకుంటాను. లేకపోతే నా పొట్టాలు నాకు ఇచ్చేయమ్మా. అవి కాదు ఆ మధ్యలో ఉన్నది. అది ఇంకో పెద్ద పొట్లం ఇస్తాను, ఆ చేతి గాజు కూడా ఇచ్చేస్తావా? అదే. ఏరా ఏంటి ఏం తీసుకుంటున్నావు? ఈవిడ నా దగ్గర వేరుశనకాయలు కొందావా? కొంటే డబ్బులు లేవంటే నీ బోడి 5 రూపాయల వేరుశనకాయలకి బంగారు గాజులు నొక్కేస్తావా? లేదుకుంటేవా, ఆమె ఇచ్చింది. అవును, నాకు ఆకలేసింది. నా దగ్గర డబ్బులు లేవుగా, ఈ పొట్లాలు తీసుకున్నాను. గాజు ఇవ్వమన్నాడు, ఇచ్చేసాను. మక్కలు ఎరగొడతాను గడవా. అదే ఆమెకి ఇచ్చేసాయి. అమాయకంగా ఉంది కదా అని ఆడకూతుర్ని మోసం చేస్తావా? తీసి ఆమె గాజు ఆమెకి ఇచ్చేసాయి. ఇదిగో నీకు ఇవ్వాల్సిన 5 రూపాయలు నేను ఇస్తాను, తీసుకో. ఆమె గాజు ఆమెకి ఇచ్చేసాయి. ఇదిగో అమ్మా, సరైన టయానికి వచ్చింది కుంటిది. శనిలాగా 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చింటే హాయిగా నా భార్యకు బంగారు గాజు లేదు. నీ రోజు ఏమిట్రా కొనుక్కుంటున్నావు? ఏమీ లేదు తల్లి, ఆ 2వ కాలు కూడా ఎప్పుడు ఇరిగిపోతుందా అని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నా. నా కొడక నాడు. వెళ్ళి ఇక్కడ కూర్చోవచ్చా? ప్లీజ్ కూర్చో. 6, 7. ఇదిగో. ఏంటిది? నువ్వు అతనికి డబ్బులు ఇచ్చావుగా. నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, అందుకే తీసుకో. వద్దు, పర్వాలేదు, నువ్వే ఉంచుకో. ఇదో, అయితే ఇవి తీసుకో, తిను. నా పేరు ధరణి, నీ పేరేంటి? కుంటవ్వా. కాదు, నీ పేరు. అందరూ నన్ను కుంటవ్వా అని కొన్ని సంవత్సరాలుగా పిలుస్తూ ఉంటే అసలు పేరు మర్చిపోయానమ్మా. అబ్బా, గుర్తు చేసుకో, గుర్తు చేసుకుని చెప్పు. కుంటవ్వా అనడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి కదా. నేను నీకు పెండ్ ఏంటమ్మా? అబ్బా, పెండ్ కాదు, ఫ్రెండ్. ఫ్రెండ్ ఫ్రెండ్ అదే అదే ఫ్రెండు. అబ్బా, ఫ్రెండ్ కాదు, FRA. సరే, ఏదో ఒకటి. నీ అసలు పేరు చెప్పు నాకు. సుశీల. సుశీల. అమ్మా నాన్న అందరూ అమ్ములు అని పిలిచేవారు, అది ఇంకొక జన్మ. అయితే నేను అమ్ములు అని పిలుస్తాను. అమ్ములు, అమ్ములు. మరి నీ కాలెందుకు విరిగింది అమ్ములు? ఏం చెప్పమంటావమ్మా, ఎన్నో సంవత్సరాల కిందటి సంగతి, నేనే మర్చిపోయాను ఆ ముచ్చట్లన్నీ. మొదట్లో రోజు తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చేదాన్ని, ఆ తర్వాత మెల్లమెల్లగా అన్నీ మర్చిపోయానమ్మా. మళ్ళీ బాధ వస్తున్నట్టు చెప్పొద్దు. లేదమ్మా, చెబుతాను. ఎన్నో సంవత్సరాలైందిగా, చెప్పుకుంటే కొంచెం బాగుంటుంది. మాది తెనాల దగ్గర పల్లెటూరమ్మ. అమ్మా నాన్నలది చిన్నపాటి వ్యవసాయం. ఏదో ఉన్న దాంట్లో చూసి నాకు మంచి సంబంధమే చేశారు. నా పెళ్ళికి ఉన్నదంతా ఊడ్చిపెట్టి వాళ్ళు కూటికి లేకుండా అయిపోయారు. మా అత్తమ్మ మా ఊర్లో కాస్త పలుకుబడి ఉన్నవాళ్ళు. మా ఆయన చాలా అందంగా ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళంతా నా అదృష్టానికి ఆశ్చర్యపడ్డారు. కానీ కాపురానికి వెళ్ళాక తెలిసింది, అతను అసలు సంసారానికే పనికి రాడని. ఆ చిన్న వయసులో విషయం అర్థమై బెదిరిపోయిన నాకు ఈ విషయం బయటెక్కడా తెలియకూడదని, మా అమ్మా నాన్నలకు కూడా తెలియకూడదని, తెలిస్తే చంపేస్తామని మా అత్త మామలు బెదిరించారమ్మా. ఆ విషయాన్ని కడుపులో దాచుకొని ఏ ముద్దు ముచ్చుట లేకుండా 6 సంవత్సరాలు కాపురం చేశానమ్మా. పల్లెటూరు కదా. ఇంతలో నాకు పిల్లలు పుట్టలేదని, నాలో ఏదో లోపం ఉందని పుకార్లు మొదలయ్యాయి. వాళ్ళ పరువు కాపాడుకోవటానికి అతనికి ఇంకొక పెళ్లి చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు వాళ్ళు. ఇక భరించలేక ఊళ్ళో అందరి ముందు ఆ నిజం చెప్పేసేసాను. అంతే, ఆ రోజు రాత్రి నన్ను బాగా చితక్కొట్టి ఒక పాలరుతో బొంబాయికి నన్ను పంపించేశారు. ఊర్లో నేను వాడితో లేచిపోయానని పుకార్లు మొదలుపెట్టారు. వాడు నన్ను వాడుకొని కొంత డబ్బుకి బొంబాయిలో ఎవరికో అమ్మేసి వెళ్ళిపోయాడు. ఈ ఒంట్లో బలం వయస్సు ఉన్నంత వరకు అక్కడి వాళ్లకు నేను పనికి వచ్చాను. ఆ తరువాత వాళ్ళు నన్ను వీధుల్లో పడేశారు. వచ్చే పోయే రైళ్లలో అడుక్కుంటూ బ్రతికాను. ఒకసారి రైల్లో నుంచి కింద దిగుతూ కాలు జారి క్రింద పడ్డాను, కాలు విరిగింది. అప్పటి నుంచి ఈ కుంటి కాలు అడుక్కోటానికి వీలుగా. అమ్మ నాన్న గుర్తొచ్చి ఏడ్చావా? అప్పట్లో నా మీద ఈ మాత్రం జాలి చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. అయ్యో పాపం, ఒక్కదాని ఉన్నావా అమ్ములు? ప్లీజ్ అమ్ములు, ఏడవకు, నేనున్నానుగా, నీ ఫ్రెండ్ని. ఏడవకు అమ్ములు. చాచా వదలండి అమ్మా, నా మురికంతా మీకు అంటుకుంటుంది. మురికా? ఎక్కడా? నాకు అనిపించట్లేదే. నిన్ను పట్టుకుంటే నాకు బాగుంది అమ్ములు. ఏంటోనమ్మా, ఈ ముసిదాన్ని పట్టుకుని ఏంటేంటో మాట్లాడేస్తున్నారు. చూడమ్ములు, నేను నీ చేతులు పట్టుకుంటే, నీతో మాట్లాడుతుంటే నీకు బాగుంది కదా? బాగుంది, నాకు బాగుంది. బస్. అసలు అమ్ములు, నాకెవ్వరిని చూసినా భయం వేస్తుంది. నిన్ను చూస్తే నాకు అస్సలు భయం వేయట్లేదు. నిజం? నువ్వెక్కడుంటావమ్మా? నేను అక్కడ చాలా దూరం కుడి చేతి వైపు ఇస్త్రీ బండి ఉంటుంది, ఎడవ చేతి వైపు పెద్ద కొబ్బరి చెట్టు ఉంటుంది, అక్కడుంటాను. మరి నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎలా వచ్చావు? నాకు పిచ్చి కదా, ఎప్పుడు బయటికి రానివ్వరు. ఈరోజు రాజ్యం లేదు, గుర్కా లేడు. మరి నీకు పెళ్ళయిందా? లేదు. లేదా? నాకు పెళ్ళవలేదు, కానీ ఒక పాప ఉంది. గౌరీ ఉన్నాడు. గౌరీ అంటే? గౌరీ నా ఫ్రెండ్, నీలానే చాలా మంచివాడు. మా నాన్న నన్ను బాగా చూసుకోమని గౌరీకి అప్పచెప్పారు. నాకు గౌరీ అంటే కూడా భయం లేదు అమ్ములు. మరి మీ నాన్న? పటాష్ చచ్చిపోయాడు. అయ్యో పాపం. అమ్ములు నీకొక రహస్యం చెప్పనా? ఏంటమ్మా? మరి ఎవ్వరికీ చెప్పకూడదు, నువ్వు నా ఫ్రెండ్గా. ఎవ్వరికీ చెప్పను. మరి నా పాప పవిత్ర, పవిత్ర 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 కూడా చచ్చిపోయింది అమ్ములు. నా పవిత్ర చచ్చిపోయింది, చంపేశాం. నా పవిత్ర నాకు కావాలి అమ్ములు. I want my baby back. I want my baby back. I killed her. I killed her. ఏడవద్దమ్మా, నా తల్లివి కదా, ఏడిస్తే ఏమొస్తుందమ్మా? చూడమ్మా, నేనొక విషయం చెబుతాను, బాగా వినుకోమ్మా. నీకు బలమైన దెబ్బ తగిలింది తల్లి. ఈ ప్రపంచానికి గుండెలు బద్దలు కొట్టడమే తెలుసు, మళ్ళీ అతికించడం తెలియదమ్మా. ఇరిగిన మన గుండెల్ని మనమే అతికించుకోవాలి, ఎవ్వరూ మనకి సహాయం చెయ్యరమ్మా. అయిపోయిన దానికి బాధపడుతూ ఇలా నువ్వు పిచ్చిదాని అయిపోతే నీ బిడ్డ నీకు తిరిగి వస్తుందా? రాదు కదా తల్లి. మనసు గట్టి చేసుకో, నీకింకా 100 ఏళ్ల బ్రతుకుందమ్మా. అయిపోయిన దాన్ని తలుచుకొని ముందున్న బ్రతుకును పాడు చేసుకోకు తల్లి. మాట్లాడములో, ఇంకా ఏదైనా మాట్లాడు. నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా బాగుంది, మాట్లాడములో. ధరణి, ధరణి, ధరణి. గౌరీ వచ్చేసావా? గౌరీ. ధరణి ఏమిటిది? ఎందుకు ఎవరికి చెప్పబెట్టుకుని వచ్చేసావు? మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఐ హాడ్ ఎ లవ్లీ డే. అదో నా ఫ్రెండ్ని చూపిస్తాను, రా రా రా. మీట్ మై ఫ్రెండ్ అమ్ములు. గౌరీ, గౌరీ. ధరణి ఏమిటి న్యూసెన్స్ అంతా? పదపదింటికి వెళ్దాం పద. వెళ్ళాలా? రా. అమ్ములు. ధరణి రా. ధరణి ప్లీజ్. రమ్మనుంటే కూర్చో. జాగ్రత్త. ఓకే. అమ్ములు బాయ్. బాయ్. ధరణి అలా ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చా? ధరణి నిన్నే మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా? చీకటి పడుతున్న కొద్దీ నేనెంత టెన్షన్ పడ్డామో తెలుసా? ధరణి నిన్నే. ధరణి. ఎవరు? ఓ యు మీన్ ఆ ముష్టవాడా? నా ఫ్రెండ్ అమ్ములు. ధరణి ప్లీజ్, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. పడుకో, చాలా టైం అయింది. పాపంలు ధరణి కాలు విరిగిపోయి కొట్టుపోయింది. ఎవరు లేరు, రేపు పొద్దున మాడుకుందాం. పడుకో. పాపంలు ఎవరు లేరు. ప్లీజ్ పడుకో. పాపంలు ప్లీజ్ ధరణి పడుకో. ఎంత ఏడ్చిందో, కాలు విరిగిపోయింది. ఎంత ఏడ్చిందో అమ్ములు, నా ఫ్రెండ్. పాపం అమ్ములు, కాలు విరిగిపోతే ఎంత ఏడ్చిందో పాపం. అమ్ములు పాపం, కాలు విరిగిపోతే ఎంత ఏడ్చిందో నా ఫ్రెండ్. పాపం అమ్ములు, కాలు విరిగిపోతే ఎంత ఏడ్చిందో పాపం. అమ్ములు పాపం, కాలు విరిగిపోతే ఎంత ఏడ్చిందో. కనీసం ఫోన్ కూడా చేయలేదంటే ఏమనాలి మనిషిని? ఏదో బాగా డిస్టర్బ్ అయి ఉంటారు వదినా. సూర్య గారు డిస్టర్బ్ అయ్యారంటే ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది. నిజమే నీరజ, విశ్వం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాడు. సూర్యకి పెద్దగా రిలేటివ్స్ కూడా లేరు. ఇల్లు వాకిలి వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? ఇంట్లో వాళ్ళు వరి అవుతారన్న ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదు. నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? ఇంట్లో లేకుండా ఇంకెక్కడికి వెళ్తావు? ఇక్కడికి తప్ప. మనసుల్ని పాయిజన్ చేసేవాళ్ళు ఇక్కడేగా ఉంది. గౌతమ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ కోసం మాత్రం కాదు నీరజ. పదింటికి అమ్మ చాలా బాధపడుతుంది. నేను వస్తానులే, వెళ్ళు. చూడు, నాతో బయలుదేరు. నేను రాను. మర్యాదగా వస్తావా రావా? అన్నయ్య, ఐఎమ్ నాట్ యువర్ వార్డ్. చిన్నపిల్లని దబాయించినట్టు నాతో బిహేవ్ చేయకు. అయినా నిన్ననే లాభంలే, నిన్నిలా తయారు చేస్తున్న వాళ్ళ అనాలి. కానీ తెగిన గాలిపటం, బాదరబంది, బాధ్యత లేని జీవితం. ఇదిగో ఈవిడ గారితో కలిసి తిరిగావంటే నువ్వు ఇలాగే తయారవుతావు. గౌతమ్, ఎందుకలా ఫీల్ అవుతావు? పెట్టుకున్నవాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడనేగా తెగ బాధపడిపోతున్నావు. చూడు, కట్టుకున్నవాడికి పెట్టుకున్నవాడికి ఇదే తేడా. చూసావా, నిజం చాలా నిష్ఠూరంగా ఉంది కదూ. అవునులే, తీయటి మాటలతో గొంతులు కోసేవాడు మంచివాడు, బాధ్యత తెలిసి ప్రవర్తించమని చెప్పేవాడు చెడ్డవాడు. ఇమీడియట్ గా నా ఇంటి నుంచి వెళ్ళకపోతే ఫిజికల్ గా బయట గెంటించాల్సి వస్తుంది. నాకు తెలుసు, ఆయన నీతో నాకేం పల్లె. నీరజ, వస్తావా రావా? రాను. తర్వాత అయినా ఇంటికి వస్తావుగా, అప్పుడు చెప్తా. సారీ సంధ్య. ఇట్స్ ఓకే నీరజ, మనకిది అలవాటే కదా. నేను ఒకసారి విశ్వంతో డైరెక్ట్ గా మాట్లాడాలి. పదా. విశ్వం, నేను సత్యని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళగలరా? షూర్, ఇప్పుడే బయటికి బయలుదేరాను. ఒక చిన్న అపాయింట్మెంట్ ఉంది, అది చూసుకొని మీ ఇంటికి వచ్చేస్తాను. అలాగే, నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. నీరజ, నాతో పాటు నువ్వు కూడా ఏం తినకుండా అలాగే ఉన్నావు. పద, కాస్త కాఫీ అయినా తాగుతూ కానీ. தரணி సంజయ్ గారు రండి. విశ్వం గారు హలో. సంజయ్ గారు హాయ్. కూర్చోండి. షీజ్ నీరజ. తెలుసు, ఐ మెట్ హర్ బిఫోర్. కూర్చో నీరజ. నన్ను రమ్మన్నారు, కారణం? ఆ రోజు సూర్య మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాడో తెలుసుకుందామని చెప్పానుగా, అంతే. ఇంకేం మాట్లాడలేదు. ప్లీజ్ మరొకసారి చెప్పండి. షూర్ సంజయ్, తప్పకుండా. ఎన్నిసార్లైనా చెప్తాను. ఐ హోప్ ఐఎమ్ నాట్ ట్రబ్లింగ్ యూ. చచ్చా, భలేవారే. కానీ ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఏం జరిగింది? సూర్య ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వాట్? అవునండి, ఉద్యోగం దొరికాక తిరిగి వస్తానని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయాడు. మై గాడ్, ఏమొచ్చింది వీడికి? తనకు అర్జెంటుగా ఓ జాబ్ కావాలని, ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ ఆఫ్ మై సర్వైవల్ అన్నాడు. మీరేమన్నారు? చాలాసేపు కెరీర్ గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాడు. చివరిగా నేను కూడా ట్రై చేస్తానన్నాను. ఎక్కడికి వెళ్తున్నాడో ఏమైనా చెప్పాడా? లేదు. థ్యాంక్ యూ విశ్వం గారు, చాలా ట్రబుల్ ఇచ్చారు. నో, నాట్ ఎట్ ఆల్. డోంట్ వరీ సంజయ్, ప్రేమించే వాళ్ళ నుండి ఎంతోసేపు దూరంగా ఉండలేం. వచ్చేస్తాడు. ఉద్యోగం లేదని ఏదో కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని ఉంటాడు. డోంట్ వరీ. మిగతా ఫ్రెండ్స్ని కూడా కాంటాక్ట్ చేస్తాను. ఏ విషయం నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. మరి నేను వెళ్ళనా? థ్యాంక్ యూ. క్వశ్చన్ ఆఫ్ మై సర్వైవల్ అన్నాడంటే ఎక్కడో మరో చోట జాబ్ కోసం ట్రై చేసి ఉంటాడనమాట. నిర్జా, ఈ వీక్ న్యూస్ పేపర్స్ ఒకసారి తీసుకురా. ఓకే. ఇదిగో, జాబ్ కోసం వేకెంట్ కాలమ్స్ తప్పకుండా చూస్తుంటాడు. అకామిడేషన్ అవైలబుల్. ఇక్కడ పెన్ మార్క్ ఉందేమిటి? ఫోన్ చేయి. $416068 6.